నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష హైకోర్టును ఆశ్రయించారు. ప్రచారంలో తన తమ్ముడిపై కొందరు దాడి చేశారన్న శిరీష భద్రత కావాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2+2 భద్రత కల్పించాలని ఆమె పిటిషన్ లో కోరారు. ఎన్నికల బరిలో నిలిచినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, కొందరు ఫోన్ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని బర్రెలక్క ఆరోపించారు. కాగా మరికాసేపటిలో రాష్ట్ర హైకోర్టు బర్రెలక్క పిటిషన్ పై విచారణ జరపనుంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.